అభ్యర్థులారా, మనం ఈరోజు వృద్ధి అభివృద్ధి అనే అంశాల గురించి సిలబస్లో ఉన్నటువంటి మొదటి చాప్టర్ భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మొదటి చాప్టర్ ఏదైతే ఉందో ఆ చాప్టర్ గురించి మనం కూలంకుషంగా చర్చించుకుందాం. ఇందులో 12 నుంచి 15 మార్కులు రావడానికి అవకాశం ఉంది. ఇది డిఫికల్ట్ చాప్టర్ కూడా. ఉన్నటువంటి ఇండియన్ ఎకానమీలో ఇది కూడా డిఫికల్ట్ చాప్టర్. అంటే జాతీయ ఆదాయము, వృద్ధి అభివృద్ధి అనేటువంటి అంశాలు, ఈ రెండు యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా డిఫికల్ట్, కఠినంగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇచ్చేటువంటి క్వశ్చన్స్ బాగా టఫ్గా ఉండటం వల్ల చాలామంది అభ్యర్థులు ఇందులో తికమక పెట్టడం కానీ, తప్పుడు ఆన్సర్లు పెట్టడం కానీ ఇట్లాంటి జరుగుతూ వచ్చిందని చెప్పి మనం చెప్పవచ్చు. సిలబస్లో ఉన్నటువంటి అనేటువంటి సెంటెన్స్ల ప్రకారం మనం చెప్పుకుంటూ పోదాం. సిలబస్లో వాడినటువంటి పదాలు మనం పరిశీలించినట్లయితే, ఒకటి ఆర్థిక వృద్ధి. సో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అనే అంశాలు మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆర్థిక వృద్ధి దీన్నే ఇంగ్లీష్లో ఎకనామిక్ గ్రోత్ అంటాం. ఆర్థిక వృద్ధి అంటే వాస్తవంగా మనం భౌతిక మార్పులను ఆర్థిక వృద్ధిగా చెప్పవచ్చు. భౌతిక మార్పులంటే ఉత్పత్తిలో మార్పులు కావచ్చు. ఉత్పత్తిలో ఏదైతే ఉందో దాంట్లో మార్పులు కావచ్చు అన్నమాట. సో దీన్ని మనం భౌతిక మార్పులుగా చెప్పుకోవచ్చు. ఒక ఆర్థిక వ్యవస్థలో మనం పరిశీలించినట్లయితే జీడిపి పెరగవచ్చు. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటారు. ఇది వార్షిక వృద్ధి రేటు. ఇది జీడిపి అనేటువంటి పదం కానీ, ఇంకా రాసేటువంటి జిఎన్పి పదం కానీ, అదేవిధంగా పరకాప్ట ఇన్కమ్ కానీ, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు జాతీయ ఆదాయం అనే చాప్టర్లో చెప్పుకున్నాం. సో జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి అంటారు. స్థూల దేశీయ ఉత్పత్తి అంటే ఒక దేశంలో వార్షికంగా తయారవుతున్నటువంటి వస్తు సేవల ఉత్పత్తి, అందులో పెరుగుదల. అదేవిధంగా ఒక దేశంతో పాటు ఇతర దేశాల్లో ఆ దేశానికి వచ్చేటువంటి రాబడులు ఏవైతే ఉన్నాయో, అంటే దేశీయ ఉత్పత్తులతో పాటు భారతదేశానికి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉత్పత్తులు ఉన్నాయో ఆ ఉత్పత్తులు కలిపితే జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటారు. కేవలం దేశంలో జరిగిన ఉత్పత్తి తీసుకుంటే జీడిపి. అట్లా కాకుండా దేశీయ ఉత్పత్తులతో పాటు భారతీయులు తయారు చేసిన ఉత్పత్తులు ఇతర దేశాల్లో, భారతీయ కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులు ఇతర దేశాల్లో కలిపినట్లయితే మనకు జిఎన్పి వస్తుంది. ఇది పరకాప్ట ఇన్కమ్, తలసరి ఆదాయం అంటారు. అంటే నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ కింద మనం చెప్పుకోవచ్చు పరకాప్ట ఇన్కమ్. దీని తెలుగులో తలసరి ఆదాయం అంటారు. తలసరి ఆదాయం అంటే జాతీయ ఆదాయం బై మొత్తం ఏదైతే ఉందో మొత్తం జనాభాగా చెప్పవచ్చు. జాతీయ ఆదాయం బై మొత్తం జనాభా. సో ఒక దేశంలో భౌతిక సంపద పెరుగుదల, జీడిపి పెరుగుదల, జిఎన్పి పెరుగుదల, తలసరి ఆదాయం పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్థిక వృద్ధిగా చెప్పుకుంటామో, ఆర్థిక వృద్ధిగా. సో ఇది ఏం చెబుతుందంటే, ఇది క్వాంటిటేటివ్ చేంజెస్ చెబుతుంది, పరిమాణాత్మకమైనటువంటి మార్పులు చెబుతుంది. అంటే ఉత్పత్తిలో ఏదైతే ఉందో పెరుగుదలను చెబుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఉదాహరణకు 1950-51 కాలంలో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 50.8 మిలియన్ టన్స్ ఉంది. అదే 2014-15 కాలానికి భారతదేశం యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి 265.4 మిలియన్ టన్స్ ఉంది. అంటే ఈ ఉత్పత్తుల యొక్క పెరుగుదలను మనం గమనించినట్లయితే దాన్ని ఆర్థికాభివృద్ధిగా చెప్పుకుంటాం, గ్రోత్, ఎకనమిక్ గ్రోత్గా చెప్పుకుంటాం ఇంగ్లీష్లో. సో ఈ విధంగా ఉత్పత్తుల్లో పెరుగుదలను, అదేవిధంగా
జనాభాలో పెరుగుదలను అన్నమాట. జనాభా పెరుగుదల, ఉత్పత్తుల్లో పెరుగుదల. ఉదాహరణకు భారతదేశంలో దాదాపు అయిన రోజు 1872లో జనాభా లెక్కించినప్పుడు 17 crores. ఈరోజు 2001కి సంబంధించి భారతదేశం యొక్క జనాభా పరిశీలించినట్లయితే 102 crores. 2011 ప్రకారం భారతదేశం యొక్క జనాభా పరిశీలించినట్లయితే ఇది 121 crores. 2015 నాటికి జూలై 11 2015 నాటికి భారతదేశం యొక్క జనాభా 127 crores అయింది. సో ఈ విధమైనటువంటి ఈ జనాభా పెరుగుదల, ఉత్పత్తుల పెరుగుదల అంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల, సేవల ఉత్పత్తుల పెరుగుదల, ఇట్లాంటి భౌతిక మార్పులు ఏవైతే ఉన్నాయో వీటిని మొత్తాన్ని కూడా మనం ఆర్థిక వృద్ధిగానే చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అభ్యర్థులారా, మనం ఇంకా పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి అనేటువంటిది ఇంకో పదం ఉంది అన్నమాట. ఆర్థికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటే దీన్ని మనం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాము అన్నమాట. ఇందాక ఎకనామిక్ గ్రోత్ చూసాము, ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ చూడబోతున్నాము. ఆర్థికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటే వస్తు ఉత్పత్తిలో మార్పులతో పాటు, ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు పంపిణీని కూడా వివరిస్తుంది అనమాట. ఉత్పత్తులతో పాటు పంపిణీని కూడా వివరిస్తుంది అంటే ఇది మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి యొక్క భౌతిక మార్పులతో పాటు, భౌతిక ప్లస్ ఒక వ్యక్తి యొక్క స్వభావంలో మార్పు అనమాట, తెలివితేటల్లో మార్పు తెలియపరుస్తుంది. స్వభావము తెలివితేటల్లో మార్పులను ఆర్థిక అభివృద్ధి తెలియపరుస్తుంది. ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఒక విశాలమైనటువంటి భావనగా చెప్పుకోవాలి, ఒక విశాలమైనటువంటి భావనగా చెప్పుకోవాలి. సో ఆర్థిక, ఆర్థికాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి, ఆర్థిక వృద్ధి ప్లస్ సంక్షేమంగా చెప్పుకోవాలి, సంక్షేమం. అట్లా కాకుండా ఆర్థికాభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి ప్లస్ నిర్మాణాత్మక మార్పులు. నిర్మాణాత్మక మార్పులు అంటే వ్యవసాయ రంగంలో, పారిశ్రామిక రంగంలో, సేవల రంగంలో ఆధునీకరణ తీసుకురావటం, ఉపాధిలో ఆధునీకరణ తీసుకురావటం, ఉత్పత్తిలో ఆధునీకరణ తీసుకురావటం, అదేవిధంగా సమానమైనటువంటి అంటే ఆదాయాన్ని సమంగా ప్రజల మధ్య పంపిణీ చేయడానికి ప్రయత్నం చేసేటువంటి అంశాన్ని మనం నిర్మాణాత్మకమైనటువంటి మార్పులుగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఆర్థికాభివృద్ధి అనగా ఆర్థిక వృద్ధి ప్లస్ సంస్థాగత మార్పులు అన్నమాట. సంస్థాగత మార్పులు అంటే ప్రభుత్వంలో ఆధునీకరణ కానీ, సంక్షేమంలో ఆధునీకరణ కానీ, పేదరికం నిర్మూలించడంలో ఆధునీకరణ కానీ, సంస్థాగత మార్పులు అన్నట్టయితే మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించడం. పూర్వం నేషనల్ ప్లానింగ్ కమిషన్ ఉండేది, ఈరోజు మనం నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశాము. ఈ విధంగా అంటే నూతన వ్యవస్థలు, సంస్థలు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నం మొత్తం కూడా మనం ఆర్థిక అభివృద్ధిలో భాగంగానే చెప్పుకోవాలి. సో కేవలం భౌతిక మార్పులు చెబితే ఆర్థిక వృద్ధి, అట్లా కాకుండా భౌతిక మార్పులతో పాటు ఉత్పత్తుల పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తిని వివిధ వ్యక్తుల మధ్య పంపిణీ చేయడానికి చేసేటువంటి కృషి ప్రయత్నం మనం ఏమంటామంటే ఆర్థిక అభివృద్ధిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్థిక అభివృద్ధి అనేటువంటి ఏదైతే ఉందో అది సంక్షేమము, పంపిణీ గురించి, పేదరికం నిర్మూలన గురించి, సంస్థాగత మార్పుల గురించి, నిర్మాణాత్మక మార్పుల గురించి తెలియపరుస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. సో ఆర్థిక అభివృద్ధి అనేది ఒక విశాలమైన భావన. ఇందులో రెండు అంశాలు ఉంటాయి. ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక వృద్ధి ఉంటుంది, ప్రజల బాగోగుల గురించి ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఉత్పత్తుల పెరుగుదలను కనుక మనం గమనించినట్లయితే అది ఆర్థిక వృద్ధిగా చెప్పుకోవాలి,
ఉత్పత్తి పెరుగుదలతో పాటు దేన్ని ప్రజల అవసరం మేరకు పంపిణీ చేసి ప్రజల్లో పేదరికాన్ని నిర్మూలించి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆకలి చావులు నిర్మూలించి నిరక్షరాస్యతను నిర్మూలించి వారి ఆయు ప్రమాణాలు పెంచితే అది ఆర్థిక అభివృద్ధి అవుతుంది. సో ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో కేవలం శారీరక మార్పులు చెప్తుందని చెప్పని చెప్పవచ్చు. అట్లా కాకుండా ఆర్థిక అభివృద్ధి అనేది ఏదైతే ఉందో ఇది శారీరక మార్పులతో పాటుగా మానసికమైనటువంటి పురోగతిని మనిషి మేధస్సు యొక్క పెరుగుదలను చెబుతుందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సో ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది ఒక విశాలమైనటువంటి భావనగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక దేశంలో ఉత్పత్తుల పెరుగుదలతో పాటు పారిశ్రామిక సేవల వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదలతో పాటు సగటు ప్రజల యొక్క ఆదాయాలు పెరగాలి, సగటు ప్రజల యొక్క సంక్షేమం పెరగాలి, సగటు ప్రజల్లో పేదరికం తగ్గాలి, వారిలో నిరక్షరాస్యత తగ్గాలి, వారిలో ఆయు ప్రమాణాలు పెరగాలి. అదేవిధంగా విచక్షణ పనికిరాదు. కులపరమైనటువంటి విచక్షణ, మతపరమైన విచక్షణ, స్త్రీ పురుషుల మధ్య విచక్షణ, ఇవన్నీ నిర్మూలించి ఒక మంచి సమాజాన్ని నిర్మూలించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మనం ఆర్థిక అభివృద్ధిగా భావించవలసినటువంటి అవసరం ఉంది. సో అభ్యర్థులారా, దీర్ఘకాలంలో వచ్చేటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలంలో జీడిపి పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటాము. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి అనగా దీర్ఘకాలంలో ఉత్పత్తుల పెరుగుదలతో పాటు ప్రజా సంక్షేమం కోసం చేసేటువంటి కృషి మొత్తం కూడా మనం ఆర్థిక అభివృద్ధిగానే చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అభ్యర్థులారా, ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా తెలుసుకుందాం. ఒకటి వీటిలో ఒకటి ఆర్థిక వృద్ధి, ఆర్థిక వృద్ధి. రెండు ఆర్థికాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనేటువంటి రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి మనం స్పష్టంగా తెలుసుకుందాం. దీన్ని ఎకనామిక్ గ్రోత్ అంటాము ఇంగ్లీష్లో. ఇది ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక వృద్ధి మనం పరిశీలించినట్లయితే కిండెల్ బర్జెల్ అభిప్రాయం ప్రకారం ఒకటి ఆర్థిక వృద్ధి అనగా మనిషి యొక్క శారీరక మార్పులు. అంటే పిల్లవాడు పుట్టి పెద్ద అయ్యేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీన్ని మనం శారీరక మార్పులుగా చెప్పుకుంటాము అన్నట్టు. అదేవిధంగా కిండల్ బర్జర్ అభిప్రాయం ప్రకారం ఆర్థిక అభివృద్ధి అంటే ఏదైతే ఉందో శారీరక మార్పులతో పాటు మానసిక మార్పులు ఏదైతే ఉన్నాయో దీన్ని మనం ఆర్థిక అభివృద్ధిగా పేర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది శారీరక మార్పులతో పాటు మనోవైజ్ఞానిక మార్పులు తెలుపుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ఒక పరిమాణాత్మకమైనటువంటి మార్పులు తెలుపుతుంది. అంటే వస్తు ఉత్పత్తిలో పరిమాణంలో మార్పులు తెలుపుతుంది. వస్తు ఉత్పత్తిలో పెరుగుదలను తెలిపేటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్థిక వృద్ధిగా తెలుసుకుంటాము. అదేవిధంగా రెండవ పాయింట్ ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటంటే పరిమాణాత్మకమైనటువంటి మార్పులతో పాటు గుణాత్మకమైనటువంటి మార్పులు ఏదైతే ఉన్నాయో ఆ మార్పులు తెలిపేదాన్ని మనం ఆర్థిక అభివృద్ధి అంటాము. అంటే వస్తువు యొక్క ఏదైతే మనం ఇక్కడ మూడవ పాయింట్ చూద్దాం, వస్తువుల యొక్క ఉత్పత్తిని గురించి మాట్లాడేదాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాము. వస్తువులు ఉత్పత్తి చేసి ఆ వస్తువులు పంపిణీ ద్వారా మనం ఏదైతే ఉందో ఆ వస్తువులను పంపిణీ చేసేటువంటి ఏదైతే ఉందో ఆ పరిస్థితిని మనం ఆర్థిక అభివృద్ధిగా అంటాం. కేవలం దేశంలో ఉత్పత్తుల పెరుగుదల ఏదైతే ఉందో అది ఆర్థిక వృద్ధి. ఆ దేశంలోని తయారైనటువంటి ఉత్పత్తులను ఉపయోగించి ఆ దేశంలో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళ యొక్క జీవితాలు బాగు చేసి వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి ఆ విధంగా వారిలో పేదరికం నిర్మూలించడానికి ప్రయత్నిస్తే
అది ఆర్థిక అభివృద్ధి అవుతుంది. సో ఆర్థిక వృద్ధి అనేది పంపిణీ గురించి తెలపదు, ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో పంపిణీ గురించి తెలుపుతుందని చెప్పి మనం గమనించాలి. నెక్స్ట్ దీని తర్వాత నాలుగో పాయింట్ ఏంటంటే ఈ ఆర్థిక వృద్ధి అనేటువంటిది ఒక నారో కాన్సెప్ట్. నారో కాన్సెప్ట్ అంటే ఒక సంకుచిత భావన. ఆర్థిక వృద్ధి అనేది ఒక సంకుచిత భావన. ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అది ఒక విశాల భావన, విశాల భావన. ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో అదొక విశాల భావనగా చెప్పుకోవాలి. అదేవిధంగా ఐదో పాయింట్ మనం గమనించినట్లయితే ఆర్థిక వృద్ధి అనేది ఏకముఖమైనది. ఏకముఖమైనది అంటే దీనికి ఒకే కోణం ఉంటుంది అనేటువంటి చెప్పాలి. అదేవిధంగా ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో ఇది బహుముఖమైనది అని చెప్పి మనం చెప్పవచ్చు. బహుముఖమైనదంటే అన్ని పార్శ్వాలు, అన్ని పార్శ్వాలు అంటే అన్ని విభాగాలను ఇది పరిశీలిస్తుందని చెప్పి గమనించాలి. బహుముఖమైనది, అన్ని పార్శ్వాలు అన్ని వైపుల నుంచి ఇది పరిశీలన చేస్తుందని చెప్పి మనకు తెలుసుకోవాలి. నెక్స్ట్ ఆరో పాయింట్, ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఇది, ఈ భావన ఏదైతే ఉందో ఇది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. అభివృద్ధి చెందినటువంటి యుఎస్ఏ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ లాంటి దేశాలకు చెందినటువంటి భావన ఆర్థిక వృద్ధిగా మనం చెప్పుకోవాలి. అంటే ఈ దేశాలన్నీ గ్రోత్ నుంచి డెవలప్మెంట్లోకి వెళ్ళిపోయి మరలా డెవలప్మెంట్ నుంచి గ్రోత్కి వస్తున్నట్లుగా, గ్రోత్లో ఉన్నట్లుగా మనం గమనించాలి. గ్రోత్ అంటే ఆర్థిక వృద్ధి, డెవలప్మెంట్ అంటే ఆర్థిక అభివృద్ధి, మరలా వాళ్ళు గ్రోత్లోకి వస్తున్నట్లుగా మనం తెలుసుకోవాలి. అంటే అమెరికా దేశంలో మొదట్లో ఉత్పత్తులు పెరిగాయి, ఆ ఉత్పత్తులను పంపిణీ చేశారు, ఉత్పత్తులు పంపిణీ చేసి పేదరికాన్ని తొలగించారు. అదేవిధంగా ఆ అమెరికా దేశంలో ఈరోజు 99% అక్షరాస్యత ఉంది, 82-80 సంవత్సరాలు అక్కడ ఆయు ప్రమాణాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ దేశానికి ఆర్థిక అభివృద్ధి అవసరం లేదు. ప్రస్తుతం ఆ దేశానికి కావాల్సినటువంటిది కేవలం ఉత్పత్తుల పెరుగుదల. ఉత్పత్తులు అంటే అమెరికా లాంటి దేశాల్లో ఈరోజు యాంత్రీకరణ ఉపయోగించి ఎక్కువ మొత్తంలో ఉత్పత్తులు చేసి ఎగుమతులు చేసి ఎగుమతుల ద్వారా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జించి దేశం యొక్క సంపదను పెంచుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి మనం తెలుసుకోవాలి. అంటే ఈరోజు అమెరికా దేశం ప్రజల యొక్క బాగోగులు చూడగలిగింది, పేదరికాన్ని చాలా వరకు నిర్మూలించగలిగింది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు కావాల్సింది కేవలం ఉత్పత్తులు, సంపద పెరుగుదలే. ఎందుకంటే ప్రజలకు నాణ్యమైనటువంటి మెరుగైనటువంటి జీవితాన్ని వాళ్ళు ఇవ్వగలిగారు. నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో ఈ ఆర్థిక అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి భావన. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించినటువంటి భావనగా మనం చెప్పవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు, ఇండియా లాంటి దేశాలు ఎక్కడున్నాయంటే గ్రోత్ నుంచి డెవలప్మెంట్లోకి వచ్చాయి. భారతదేశం లాంటి దేశాలు ఈరోజు బహుముఖంగా ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచుకోగలిగాయి, వస్తు ఉత్పత్తులు పెంచుకోవడానికి బాగా ఇంకా కృషి జరుగుతుందని చెప్పి మనం చెప్పవచ్చు. ఈ వస్తు ఉత్పత్తులను ప్రజలకు పంపిణీ చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈరోజు కేంద్రం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ బహుముఖంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఈ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ విధంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచి, అదేవిధంగా ఆయు ప్రమాణాలు పెంచి నిరక్షరాస్యత, నిరుద్యోగము ఇట్లాంటి అంశాలను నిర్మూలించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నట్లుగా మనం గమనించాలి. కనుక ఆర్థిక వృద్ధి అని ఏదైతే ఉందో అది ఏకముఖమైనది, సంకుచితమైనటువంటి భావన. ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన దేశాలకు భావన. ఇందులో పరిమాణాత్మక మార్పుల గురించి పరిశీలిస్తారు, శారీరక మార్పుల గురించి పరిశీలిస్తారు.
ఆర్థికాభివృద్ధి శారీరక మార్పులతో పాటు అంటే పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు మానసిక మార్పులను పరిశీలిస్తారు ఇది ఒక విశాలమైనటువంటి భావన ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన ఆర్థిక అభివృద్ధి ఏదైతే ఉందో ఇది ఒక విశాలమైనటువంటి భావన ఇది పంపిణీని సూచిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు ఇంకా అభ్యర్థులారా ఆర్థిక అభివృద్ధి దేన్ని సూచిస్తుంది అనేటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే ఇందులో ఆర్థిక వృద్ధి సాధించడానికి ప్రభుత్వ జోక్యం ఏదైతే ఉందో ఈ జోక్యము అవసరం లేదు ప్రభుత్వ జోక్యం అవసరం లేదు ఎందుకు ఆర్థిక వృద్ధిని సాధించడానికి అంటే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆర్థిక వృద్ధిని సాధించడానికి ప్రయత్నం అంటే ప్రైవేట్ సంస్థల ద్వారా ప్రైవేట్ పరిశ్రమల ద్వారా ఎవరైనా కూడా ఉత్పత్తులు పెంచడానికి అవసరం ఉంది కనుక ప్రభుత్వ జోక్యం లేకుండా ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు కానీ ఆర్థిక అభివృద్ధిని సాధించాలంటే ప్రభుత్వం యొక్క జోక్యం ఏదైతే ఉందో తప్పనిసరిగా అవసరం అవుతుంది ప్రభుత్వ జోక్యం లేకుండా ప్రైవేట్ వ్యక్తులు ప్రజా సంక్షేమాన్ని కాంక్షించరు పేదరికం నిర్మూలించడానికి ప్రైవేట్ వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉండదు వాళ్ళు ఎట్లాంటి చర్యలు కూడా తీసుకోరు ప్రభుత్వమే సగటు ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి సగటు ప్రజలకు సంబంధించినటువంటి వారి యొక్క జీవన స్థితిగతులు పెంచడానికి ఆదాయ సమానత తగ్గించడానికి వారిలో పేదరికం నిరుద్యోగం తగ్గించడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తాయని చెప్పి మనం గమనించాలి సో అభ్యర్థులారా ఈ విధంగా ఆర్థిక వృద్ధి ఆర్థిక అభివృద్ధి అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో మనం కూలంకుషంగా పరిశీలించడానికి అవసరం ఉంది సో ఆర్థిక అయితే 8వ పాయింట్ మనం పరిశీలించినట్లయితే ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో ఇది కేవలం ఉత్పత్తుల పెరుగుదల శారీరక పెరుగుదల అటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించదని చెప్పవచ్చు అయితే కేవలం ఉత్పత్తులు పెంచుకొని పంపిణీ చేయకపోతే అది ఆర్థిక అభివృద్ధి నిరుపయోగంగా ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు ఒక దేశంలో సంపద పెరుగుతుంది కానీ పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు కనుక ఆ దేశంలో మనం గమనించాల్సింది ఆర్థిక వృద్ధి జరుగుతుంది కానీ ఆర్థిక అభివృద్ధి జరగట్లేదు అని చెప్పుకోవాలి ఒక కుటుంబం ఏముంది కుటుంబంలో ఆదాయాలు విపరీతంగా పెరిగాయి కానీ ఆ కుటుంబంలో స్త్రీలకు గౌరవం లేదు ఆ కుటుంబంలో పారిశుద్ధ్యం లేదు ఆ కుటుంబంలో పరిశుభ్రత లేదు ఆ కుటుంబంలో 10వ తరగతి కంటే తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు సో ఈ విధంగా మనకి అంటే ఏంది ఒకే కుటుంబాన్ని తీసుకుంటే ఈ విధమైన వ్యత్యాసాలు ఉంటాయన్నమాట అంటే ఒక దేశంలో కుటుంబం లాగా మనం పరిశీలించినట్లయితే ఎన్నో వైరుధ్యాలు కనబడతాయి కేవలం భౌతిక వస్తువుల పెరుగుదల పరిశీలిస్తే ఆర్థిక వృద్ధి అవుతుంది అయితే భౌతిక వస్తువుల పెరుగుదల పెంచినంత మాత్రాన పేదరికం తగ్గమంటే తగ్గదు నిరుద్యోగం తగ్గమంటే తగ్గదు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సో కనుక మనం 8వ పాయింట్ కింద గమనించాల్సిందంటే ఒకవైపు ఉత్పత్తులు పెంచుకుంటూ ప్రజా సంక్షేమాన్ని కాంక్షించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మనం గమనించాలి ఇక్కడ ఆర్థిక అభివృద్ధి లేని ఆర్థిక వృద్ధి నిరర్థకము ఆర్థిక అభివృద్ధి లేని సగటు ప్రజలకు ఉపయోగపడని ఉత్పత్తుల సృష్టి నిరర్థకము ఉపయోగం లేదు అని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక వృద్ధి లేకుండా ఉత్పత్తులు పెరగకుండా ఆర్థిక అభివృద్ధిని మనం సాధించలేము కేవలం మానసిక ఎదుగుదల ఉండి శారీరక ఎదుగుదల లేకపోయినా ఇబ్బందే అదేవిధంగా కేవలం శారీరక ఎదుగుదల ఉండి మానసిక ఎదుగుదల లేకపోయినా ఇబ్బందే బాగా అంటే శారీరకంగా ఒక వ్యక్తి ఎదిగాడు 60 కిలోలు ఉన్నాడు 6 అడుగులు ఉన్నాడు 10th క్లాస్ తప్పాడు అంటే ఇందులో ఆర్థిక వృద్ధి ఏముంది ఆర్థిక అభివృద్ధి లేదని చెప్పి గమనించాలి సో అభ్యర్థులారా ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాల్లో చాలా వరకు కొంత క్లారిఫికేషన్ ఇచ్చాను మీరేం భయపడాల్సినటువంటి అవసరం లేదు ఈ కొత్త చాప్టర్ కనుక దీన్ని మీరు 4-5 సార్లు రివైజ్ చేసుకొని భయపడకుండా చదవాలి ఈ ప్రిపరేషన్లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మనకు కావాల్సింది ఏంటంటే ఓపిక కావాలి ఎవరైతే ఒక వ్యక్తి 3 గంటల సేపు కుర్చీలో నుంచి కదలకుండా సెల్ ఫోన్ వాడకుండా
ఇతరులతో మాట్లాడకుండా ఏకాగ్రతతో చదువుతాడో ఆ వ్యక్తి కంపల్సరిగా అనుకున్నటువంటి గ్రూప్ 1 గాని గ్రూప్ 2 గాని మిగతా పరీక్షల్లో రాణిస్తాడని చెప్పి మనం చెప్పవచ్చు. కనుక అభ్యర్థికి కావాల్సింది ఇక్కడ ఏకాగ్రత, పట్టుదల, మానసిక స్థైర్యము, భయపడకూడదు. ప్రిపరేషన్ జరుగుతున్నప్పుడు భయపడకూడదు, నేను సాధించగలను. ఎందుకంటే మనం 10th క్లాస్ చదివేటప్పుడు 10th క్లాస్ బాగా కష్టం అనిపిస్తుంది, ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఇంటర్మీడియట్ కష్టం అనిపిస్తుంది, డిగ్రీ చదివేటప్పుడు డిగ్రీ బాగా కష్టం అవుతుంది. ఒకసారి ఇవన్నీ అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే ఓ చాలా ఈజీ చదువుకోవచ్చు అనిపిస్తుంది. కనుక చదివేటప్పుడు ఏ చదువుతామో అది డిఫికల్ట్ అనిపిస్తుంది, భయపడవద్దు. మనం భయపడితే ఇంకా ఇంకా భయానికి గురవుతాము. ఒక ఉదాహరణ చెప్తాను అభ్యర్థులారా. ఒక ప్రయాణికుడు ఒక విలేజ్కి వెళ్తూ ఉంటాడు, అంటే ఒక గ్రామానికి వెళ్తూ ఉంటాడు. ఆ గ్రామంలో ఇతను బస్సు ఎక్కిన తర్వాత ఆ గ్రామాన్ని చేరుకునే క్రమంలో బాగా చీకటి పడుతుంది. అయితే బస్సు దిగినప్పటి నుంచి అతను ఆ ఊరికి వెళ్ళడానికి ఒక అరగంట సేపు, అంటే ఒక అరగంట సేపు జర్నీ అవుతుంది, అంటే దాదాపు 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఆ ఊరికి సరైనటువంటి బస్సు సౌకర్యం లేదని చెప్పి చెప్పవచ్చు. ఆ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దారిలో ఒక వ్యక్తి అతను కనబడతాడు. కనబడగానే ఆ వ్యక్తిని అడుగుతాడు, ఈ ప్రయాణికుడు ఆ వ్యక్తిని అడుగుతాడు, ఏమయ్యా ఈ ఊర్లో దయ్యాలు ఉన్నాయంట, ఎట్లా ఉంది పరిస్థితి అంటాడు. అప్పుడు ఆ ప్రయాణికుడితోటి ఎదురుగా వచ్చిన వ్యక్తి ఏమంటాడంటే, ఏమో నాకు తెలియదండి, నేను చనిపోయి 10 ఏళ్ళు అవుతుందని అంటాడు. అతను చనిపోయి 10 ఏళ్ళు అవుతుంది అంటే ఇతనితో ఎవరు మాట్లాడాడు, దయ్యం మాట్లాడింది. సో మనం భయపడుతున్నప్పుడు ఇంకా భయానికి భయానికి గురవుతాము. అభ్యర్థులారా మీరు గమనించాల్సినటువంటి పాయింట్, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, దీన్ని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒక పేపర్లో చదివాను, నేను ఒక పేపర్లో చదివాను ఏంటంటే, ఒక అభ్యర్థి వెళ్ళి తన తండ్రితో మాట్లాడుతూ ఉంటాడు, నానా నేను ఎగ్జామ్ రాయను, రేపు ఎగ్జామ్ రాయను అంటాడు. అదేంద్రా రేపు ఎగ్జామ్ కదా, బాగా ప్రిపేర్ అవురా, రాయిరా ఎగ్జామ్ అంటాడు. అప్పుడు పిల్లవాడు ఏమంటాడంటే, లేదు నాయన పేపర్ నిన్నే లీక్ అయింది. నిన్న పేపర్ లీక్ అయితే రాయడానికి ఏమైందిరా ఈజీ కదరా అంటే, లేదు నాన్న పేపర్ లీక్ అయింది బాగా టఫ్గా ఉంది కనుక నేను రేపు ఎగ్జామ్కి వెళ్ళను అంటాడు. సో సౌకర్యవంతం వంటి అంశాలు ఉన్నప్పటికీ, కొన్ని ఈజీ అంశాలు ఉన్నప్పటికీ దాన్ని వినియోగించుకోవడంలో మనం నిర్లిప్త ప్రదర్శిస్తామని చెప్పే అంశాన్ని మనం గమనించాలి. సో అంటే ఏంది, ఇక్కడ మనం మెమరైజ్ చేసుకుని ఇక్కడ పేపర్ లీక్ అయినా కూడా అభ్యర్థి రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందంటే అతని ప్రిపరేషను సవ్యమైనటువంటి స్థితిలో ఉందా, లేదా అతను ఇదే ఋతువులకు అనుకూలంగా చదువుతున్నాడా, అంటే కాలానుగుణంగా చదువుతున్నాడా, కొన్ని ఋతువుల్లో చదివి కొన్ని ఋతువుల్లో చదవకుండా ఖాళీగా ఉంటున్నాడా అనే అంశాలను కూడా మనం వేరేజ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ప్రిపేర్ అవ్వడానికి అభ్యర్థికి కావాల్సింది మానసిక స్థిరత్వము, అదేవిధంగా భయపడనటువంటి స్వభావము. భయపడకూడదు, భయపడని అటువంటి స్వభావం కలిగి ఉండాలి. అదేవిధంగా దూసుకుపోయినటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. ఈరోజు ప్రపంచం మొత్తం మీద జపాన్ వాసులు వేగంగా ఎందుకు దూసుకెళ్ళగలిగారు, సహజ వనరులు లేనప్పటికంటే కష్టించి పనిచేయటటువంటి తత్వం ఉంది జపాన్ వాసులు. మనం పరిశీలించినట్లయితే మా వారికి అందరూ కూడా ఈక్వల్గానే ఉంటారు, ఒకే రంగు కలర్గా ఉంటారు, మనం గమనించలేదు ఒకే రకమైనటువంటి కలర్ ఉంటారు మనుషులు. అంతా వారు కష్టించే పనిటువంటి పనిచేయటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద వేగంగా పనిచేసేటువంటి స్వభావం కలిగిన వారు, అంటే మనం 5 గంటలు చేసే పని 3 గంటల్లో ఫినిష్ చేస్తారు ఎవరు, చైనా వాసులు. కనుక మీరు చైనా వాసుల గురించి పట్టించుకోవాలి, వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, జపాన్ వాసుల నుంచి ఆదర్శంగా తీసుకోవాలి. జపాన్ దేశ ప్రజల గురించి నువ్వు హార్డ్ వర్కింగ్ కష్టపడే పనిచేసే మనస్తత్వాన్ని తీసుకోవాలి. అదేవిధంగా చైనా వాసుల నుంచి వేగంగా పనిచేసేటువంటి మనస్తత్వాన్ని నువ్వు తీసుకోవాలి. అభ్యర్థులారా ఈ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం పాఠం చెప్పడం కంటే కూడా మీకు మోటివేట్ చేయడం కూడా, మీలో ప్రేరణ కల్పించడం కూడా, మీలో జ్వాల రగిలించడం కూడా ఈ యొక్క కౌటిల్య ఒక ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతగా నేను చెప్పదలుచుకున్నాం. సో అభ్యర్థులారా దీని తర్వాత మనం గమనించాల్సినటువంటి ముఖ్య అంశాలు ఏంటంటే, ఇప్పుడు ఒక దేశంలో ఆర్థిక వృద్ధి జరుగుతూ ఉంది, ఆర్థిక అభివృద్ధి జరగట్లేదని చెప్పి మనకి రాబర్ట్ క్లోవర్ చెప్తాడు. రాబర్ట్ క్లోవర్
గల్ఫ్ దేశాలను పరిశీలించాడు. గల్ఫ్ దేశాలలో చూసినటువంటి ఒక అభివృద్ధి నమూనాను పరిశీలించి ఆ దేశాల్లో ఉత్పత్తి పెరుగుతుంది, అదే విధంగా పంపిణీ జరగట్లేదు అని చెప్పి ఒక కంక్లూజన్కి వచ్చాడు. గల్ఫ్ దేశాల్లో సహజ వనరుల ద్వారా ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఆ దేశాల యొక్క సంపద పెరిగింది. అయితే ఇరాక్, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా దేశాలు ఔశ్వర్యవంతమైన దేశాలు, కానీ ఆ దేశాల్లో ఈరోజు బాల కార్మిక వ్యవస్థ ఉంది, అదేవిధంగా నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది, ఆయు ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి, అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్య వివక్షత ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తామా? భావించలేము. ఆ దేశంలో కేవలం ఉత్పత్తులు పెరిగాయి, ప్రజల యొక్క సగటు జీవుల ప్రమాణాలు పెరగలేదని చెప్పి మనం గమనించాలి. కేవలం దేశంలో సంపద ఉత్పత్తులు పెరగడం కాదు, దాన్ని వినియోగించడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రజలు కూడా సంసిద్ధంగా ఉండాలి, వారి యొక్క ఆయు ప్రమాణాలు పెరగాలి. ఏదైతే మన వృద్ధి ఉందో మానవుని కేంద్ర బిందువు అయి ఆ వృద్ధి జరగాలి, మనిషి కోసం వృద్ధి జరగాలి. అంతేగాని కేవలం సంపదను పెంచుకోవడానికి వృద్ధిని పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మనకు రాబర్ట్ క్లోవర్ చెప్తాడు. అభ్యర్థారా, ఇంకా మనం గమనించినట్లయితే 1960కి ముందు మనం ఆర్థిక వృద్ధి, అదేవిధంగా ఆర్థికాభివృద్ధి అనేటువంటి అంశాలు రెండూ కూడా కలిపి చదువుకునేవారు. పూర్వం ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అంటే గ్రోత్ మరియు డెవలప్మెంట్ రెండూ కలిపి చదువుకునేవారు. రాను రాను 1960 తర్వాత అన్నట్టు, ఇది 1960కి ముందు, 1960 తర్వాత ప్రముఖ సిద్ధాంతకర్త అయినటువంటి ఎకానమిస్ట్లు అయినటువంటి జేఆర్ హిక్స్ మరియు జోసఫ్ చుంపీటర్ అనేటువంటి అర్థశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో, జోసఫ్ చుంపీటర్ అర్థశాస్త్రవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరు ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసం ఉన్నట్లుగా చెప్పారు. ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది అని ఎవరు పేర్కొన్నారు మొట్టమొదటిసారిగా? జేఆర్ఎక్స్, జోసఫ్ చుంపీటర్. అదేవిధంగా మనకి పరిశీలించినట్లయితే సైమన్ కుజ్నెట్స్ మోడర్న్ ఎకనామిక్ గ్రోత్ థియరీ చెప్తాడు. మోడర్న్ ఎకనామిక్ గ్రోత్ థియరీలో సైమన్ కుజ్నెట్స్ ఏం చెప్తాడంటే, నిర్మాణాత్మక మార్పులను కూడా ఆర్థిక వృద్ధిలో చేర్చాలని చెప్పి చెప్పడం జరిగింది. ఆధునీకరణ కూడా ఆర్థిక వృద్ధిలో చేర్చమని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా అభ్యర్థులారా, ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు భారతదేశం ఆర్థిక అభివృద్ధిలో ఉంది, ఉత్పత్తులు పెంచుకుంటూ ప్రజల సగటు ఆదాయాలు పెంచడానికి, వారిలో జీవన ప్రమాణాలు పెంచడానికి ఇది ప్రయత్నిస్తున్నట్టుగా మనం గమనించాలి. అభ్యర్థులారా, తర్వాత అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలు. భారతదేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి భారతదేశం ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య లక్షణాలు కూడా తెలుసుకోవచ్చు. సో అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క లక్షణాలన్నా భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలన్నా దగ్గరగా ఉంటాయి. వాస్తవంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ దేశాలను రెండు భాగాలుగా విభజించింది. ఏంటంటే అల్పాభివృద్ధి దేశాలు, అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలు. అల్పాభివృద్ధి దేశాలను మరలా
అల్పాభివృద్ధి దేశాలను అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పేర్కొన్నారు. ఎందుకంటే ప్రతి దేశం కూడా అభివృద్ధి చెందడానికి ప్రయత్నిస్తుంది కనుక దాని అల్పాభివృద్ధి అనే బదులు అభివృద్ధి చెందిన దేశాలుగా వాడాలని చెప్పి మరలా ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మొదట్లో ఐక్యరాజ్య సమితి దేశాలు రెండు భాగాలుగా విభజించింది, అల్పాభివృద్ధి దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. రానురాను 1990 వచ్చేసరికి యుఎన్ఓ దేశాలను ఎట్లా విభజించిందంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలుగా విభజించారు. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఏంటి? అంటే ఏంటంటే యుఎన్ఓ ఒక నిర్వచనం ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఏంటంటే ఏ దేశం యొక్క తలసరి ఆదాయము, తలసరి ఆదాయం అనగా సగటు ప్రజల యొక్క ఆదాయము, ఇది ఎట్లా వస్తుందంటే జాతీయ ఆదాయం పై మొత్తం జనాభా, ఈ విధంగా తలసరి ఆదాయం వస్తుంది. ఏ దేశంలో అయితే తలసరి ఆదాయము ఈ అమెరికా దేశము, యూకే దేశము, అదేవిధంగా ఆస్ట్రేలియా దేశము, కెనడా దేశము ఏవైతే ఉన్నాయో ఈ దేశాల పోల్చినప్పుడు తక్కువ తలసరి ఆదాయం కలిగి ఉంటాయి. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఇట్లాంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు, అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చినప్పుడు ఏ దేశాల యొక్క ఆదాయము అంటే తలసరి ఆదాయము తక్కువగా ఉంటుందో వాటిని మనం ఏమంటామంటే అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్తాం. అంటే తలసరి ఆదాయ లభ్యత ప్రాతిపదికన దేశాలను విభజించడానికి ప్రయత్నించింది, దేశాలను విభజించడానికి ప్రయత్నించింది. అమెరికా, బ్రిటన్ ఈ దేశాలకు సంబంధించినటువంటి దేశాల్లో కనీసం 1/4 కూడా తలసరి ఆదాయం లేకుండా ఉన్నట్లయితే ఆ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పాలి. 1/4 కూడా, పావులా వంతు కూడా తలసరి ఆదాయం లేకుండా ఉంటే ఆ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా మనం చెప్పవచ్చు. ఉదాహరణకు 2014 అంచనాల ప్రకారం అమెరికా దేశం యొక్క తలసరి ఆదాయం ఏదైతే ఉందో ఈ అమెరికా దేశం యొక్క తలసరి ఆదాయము 50,120 US డాలర్స్ అమెరికా దేశం యొక్క తలసరి ఆదాయం. ఇదే కాలానికి భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఏదైతే ఉందో ఇది కేవలం 1530 US డాలర్స్. అభ్యర్థులారా, 50,120 US డాలర్స్ అమెరికా తలసరి ఆదాయము, భారతదేశం యొక్క తలసరి ఆదాయము 1530 US డాలర్స్ ఉంది. అంటే 1/4 కూడా లేదని చెప్పవచ్చు. మన దేశం కంటే కూడా అమెరికా తలసరి ఆదాయము 33 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. కనుక ఏ దేశం యొక్క తలసరి ఆదాయము అభివృద్ధి చెందిన దేశాలకు తలసరి ఆదాయం తక్కువగా ఉంటుందో, ఏ దేశాల యొక్క తలసరి ఆదాయము పైన పేర్కొన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాల యొక్క తలసరి ఆదాయానికి తక్కువగా ఉంటుందో, 1/4 కూడా ఉండదో, ఆ దేశాలను మనం అభివృద్ధి చెందుతున్న దేశాలుగా చెప్పుకోవాలి. ఇది ఒక నిర్వచనంగా మనం గమనించాలి. అదేవిధంగా రాగ్నార్ నర్క్స్ అభ్యర్థులారా, ఇప్పటివరకు మనం యుఎన్ఓ ఇచ్చినటువంటి నిర్వచనాన్ని గమనించాం. యుఎన్ఓ దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా విభజించింది. ఎట్లా విభజించింది? తలసరి ఆదాయం యొక్క ప్రాధాన్యత పరంగా విభజించింది అని చెప్పి చెప్పవచ్చు. అదేవిధంగా రాగ్నార్ నక్స్ అభిప్రాయం ప్రకారం అభివృద్ధి చెందుతున్న దేశాలు అనగా, అభివృద్ధి చెందుతున్న దేశాలు అనగా ఒక దేశంలో అధిక సహజ వనరులు ఉంటాయి, అధిక సహజ వనరులు, అధిక మానవ వనరులు ఉంటాయి, మానవ వనరులు ఉంటాయి కానీ ఆ దేశంలో అల్ప పెట్టుబడులు ఉంటాయి. ఈ దేశాలను ఏ దేశంలో అయితే అల్ప పెట్టుబడులు, అధిక జనాభా, అధిక సహజ వనరులు ఉంటాయో ఆ దేశాన్ని అభివృద్ధి
చెందిన దేశంగా మనం పేర్కొనాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశాల్లో మార్కెట్లు స్తబ్దతగా ఉంటాయి, డిమాండ్ విలువ తక్కువ, అంటే అల్ప డిమాండ్, అల్ప ఉపాధి, అల్ప సప్లై ఉంటుంది. ఈ పరిస్థితులు మొత్తం కూడా రాగ్నార్ నక్స్ అభివృద్ధి చెందిన దేశాలుగా భావించారు. అదే విధంగా మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్, జాతీయ ప్రణాళికా సంఘం 1951 లో అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించి ఒక నిర్వచనం ఇచ్చింది. దీని ప్రకారం ఏ దేశంలో అయితే నిరుపయోగంగా వనరులు ఉంటాయో ఆ దేశాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా మాట్లాడాలి. ఉదాహరణకు భారతదేశంలో సహజ వనరులు ఉన్నాయి. భారతదేశంలో ఇండియా ఈజ్ రిచ్ కంట్రీ బట్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఆర్ పూర్. భారతదేశంలో సహజ వనరులు ఉన్నప్పటికీ ఆ దేశంలో ఎక్కువ మంది పేదలు ఉన్నారు. దీనికి కారణం సహజ వనరులను సరిగా వినియోగించుకోలేకపోవడం. భారతదేశంలో మెజారిటీ ప్రజలు, అంటే అన్లిమిటెడ్ లేబర్ సప్లై ఉంది. భారతదేశంలో అధిక అపరిమితమైన శ్రామిక సరఫరా ఉంది. అయితే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉంది. ఎందుకంటే అధిక శ్రామిక సప్లై ఉన్నప్పటికీ ఈ శ్రమ చేసే వారందరినీ మనం ఉపాధి కల్పించలేకపోతున్నాం, అంటే చాలామంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. సో ఏ దేశంలో అధిక సహజ వనరులు ఉంటాయో, అధిక మానవ వనరులు ఉంటాయో వాటిని మనం వినియోగించుకోలేకపోతాం. అధిక సహజ వనరులు, అదేవిధంగా అధిక జనాభా గురించి చాలా రాజ్ఞానం నాకు చెప్పాడు. ఇక్కడ మనం మారుస్తుంది ఏంటంటే వీటిని ఉపయోగించుకోలేకపోతున్నాం అని చెప్పి మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్ చెప్తుంది. ఏ దేశంలో అయితే ఉన్న వనరులను వినియోగించుకోలేకపోతామో ఆ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా భావించాలని చెప్పి మనకి నేషనల్ ప్లానింగ్ కమిషన్ చెప్పింది. అభ్యర్థులారా, ఇప్పటి వరకు మనం ఆర్థిక అభివృద్ధి అటువంటి ముఖ్య అంశాలు, వాటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా దేశాలను అభివృద్ధి చెందిన దేశాలుగా ఏ విధంగా వర్గీకరించారో మనం తెలుసుకున్నాం. దీని తర్వాత ప్రధానమైనటువంటి మరొక సబ్ టైటిల్ ఏంటంటే ఆర్థిక వృద్ధి ఏదైతే ఉందో దీన్ని నిర్ణయించే అంశాలు ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ గ్రోత్, ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధిని నిర్ణయించేటువంటి అంశాలు, ఆర్థిక వృద్ధి నిర్ణయించే అంశాల్లో మనం పరిశీలించాల్సినటువంటిది ఏదైతే ఉందో, ఒకటి సహజ వనరులు. ఒక దేశంలో సహజ వనరులు పెరుగుతూ ఉంటే ఆ దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయి. ఏ దేశంలో అయితే భూమి, నీరు, సూర్యరశ్మి, గాలి, ఖనిజ లవణాలు, సారవంతమైనటువంటి భూములు ఉంటాయో, అదేవిధంగా బొగ్గు నిల్వలు ఉంటాయో, గ్యాస్ నిక్షేపాలు ఉంటాయో, ఆ దేశం సారవంతంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, ఉత్పత్తులు పెరుగుతాయి, ప్రజలు కూడా సుభిష్టంగా ఉంటారని చెప్పవచ్చు. సహజ వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో అభివృద్ధి కూడా తక్కువగా ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చు. అయితే కొన్ని దేశాల్లో సహజ వనరులు లేనప్పటికీ వారు అత్యధిక అభివృద్ధి రేటును సాధించగలిగారు. దీనికి జపాన్ ఉదాహరణ. జపాన్ దేశంలో మనం పరిశీలించినట్లయితే మెట్ల వ్యవసాయం చేస్తారు. కనీసం 1 హెక్టార్ కూడా వారికి సదునైనటువంటి భూమి లేదు. అంటే వారి యొక్క భూకమతాలు తక్కువగా ఉన్నాయి. అంటే మనం పరిశీలించినట్లయితే, అంటే సమానంగా, సమతలంగా, సమాంతరంగా ఉన్నటువంటి భూమి లేదు. ఎత్తు పల్లాలు ఉన్న భూమి ఎక్కువగా ఉంటుంది అక్కడ. ఈ పరిస్థితులు వ్యవసాయం చేయలేము. జపాన్ దేశంలో ఎక్కువగా కొండలుంటాయి, లోయలుంటాయి. అయినప్పటికీ ఆ దేశం ఆసియా ఖండం నుంచి బాగా అభివృద్ధి దేశంగా ఎందుకు సాధించబడిందంటే ఆ దేశంలో మిగతా వనరులు ఉపయోగించుకున్నారు. మానవ వనరులు ఎక్కువగా ఉపయోగించుకున్నారు, మూలధనాన్ని ఎక్కువగా, అంటే డబ్బును ఎక్కువగా ఉపయోగించుకున్నారు. కనుక ఒక దేశంలో సహజ వనరులు ఉండాలి, కానీ సహజ వనరులు లేకపోయినా కూడా అభివృద్ధి సాధించబడిందని చెప్పి మనం చెప్పవచ్చు. అభ్యర్థులారా, భారతదేశంలో మనకి ముఖ్యంగా సెంట్రల్ ఇండియాలో బీహారు, జార్ఖండ్, అదేవిధంగా మనకి మధ్యప్రదేశ్,
छत्तीसगढ़ यूपी प्राता सेंट्रल इंडिया मन गमनते रिच नेचुरल रिसोर्सेस उ बीहार झारखंड छत्तीसगढ़ मध्यप्रदेश यूपी परिसर प्राता बाग सहज वनरुनाई सहज वन उपड़की राष्ट्र पेदरक उन्ई निरुद्योग निरक्षरास्यता असमानतल्लो దీని కారణం వనరులు మనం శాస్త్రీయంగా వినియోగించుకోలేకపోవడమే సో వనరులు ఉన్నప్పటికీ శాస్త్రీయంగా వినియోగించుకుంటేనే దాని మనం ఆర్థిక అభివృద్ధిగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది వనరులు కావాలి వాటిని శాస్త్రీయంగా వినియోగించే పద్ధతులు కూడా కావాలని చెప్పి మనం చెప్పుకోవచ్చు రెండో పాయింట్ జనాభా కూడా ఆర్థిక అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు ఒక దేశంలో అవసరం మేరకు జనాభా ఉండాలి అధిక జనాభా ఉన్నా అల్ప జనాభా ఉన్నా ఆర్థిక వృద్ధి జరగదు ఉదాహరణకు మనం కొన్ని నిర్వచనాలు పరిశీలించినట్లయితే ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ ఫాదర్ ఆఫ్ ట్రెడిషనల్ ఎకనామిక్స్ జెఎం కీన్స్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ ఆడమ్ స్మిత్ అభిప్రాయం ప్రకారం ఒక దేశంలో జనాభా పెరుగుతూ ఉంటే శ్రమ విభజన జరిగి ప్రత్యేకీకరణ జరిగి ఉత్పత్తుల్లో నాణ్యత పెరుగుతుంది ఈ విధంగా ఉత్పత్తులు ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోగలుగుతాం అంటే ఆడమ్ స్మిత్ అభిప్రాయం ప్రకారం ఉత్పత్తులు పెంచాలి పెంచడానికి జనాభా అవసరం అవుతారు ప్రత్యేకీకరణ స్పెషలైజేషన్ కావాలి దీనికి వృత్తుల మార్పిడి కావాలి ఇవన్నీ జరగాలని జనాభా కావాలి జనాభా ఉన్నట్లయితే ఉత్పత్తులు పెరుగుతాయని చెప్పి అతని అభిప్రాయం అదేవిధంగా ఈ అభిప్రాయాన్ని మనకి టిఆర్ మాల్దస్ తోచిపుచ్చుతాడు అన్నమాట టిఆర్ మాల్దస్ తోచిపుచ్చుతాడు భారతదేశం లాంటి దేశాల్లో లేదా ఇతర దేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వృద్ధి రేటు 2, 4, 16 ఈ విధంగా పెరుగుతుంది కొన్ని దేశాల్లో జనాభా వృద్ధి రేటు బాగా మల్టిప్లై అవుతుంది గుణమధ్యంలో పెరుగుతుంది కానీ ఆ దేశంలో సహజ వనరులు నెమ్మదిగా 1, 2, 3 అంటే ఇక్కడ జనాభాకు ఇది వనరులు ఇది జనాభా అన్నమాట సో వనరుల పెరుగుదల సారీ అభ్యర్థులారా ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది వనరులకు సంబంధించిన అంశము ఇది జనాభాకు సంబంధించిన అంశము జనాభా మల్టిప్లై రెట్టింపు అవుతుంది వనరులు నెమ్మదిగా పెరుగుతున్నాయి నత్త నడక నడుస్తున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు నత్త నడక నడుస్తున్నాయని చెప్పి మనం చెప్పవచ్చు అంటే ఏది నెమ్మదిగా జరుగుతుంది ఏది వేగంగా జరుగుతుందో మనం గమనించాలి సో జనాభా వేగంగా పెరుగుతుంది వనరులు చాలా నెమ్మదిగా పెరుగుతున్నాయి రెండు మధ్య పంచన ఉండడం లేదు ఈ పరిస్థితిలో కొరత ఏర్పడుతుంది దేశంలో సంక్షోభం ఏర్పడుతుందని చెప్పి టిఆర్ మాల్దస్ చెప్తాడు టిఆర్ మాల్దస్ చెప్తాడు కనుక జనాభా వల్ల అభివృద్ధి నశింపు గురవుతుంది కొంతమేరకు మాత్రమే జనాభా ఉండాలని చెప్పి అతను చెప్పడం జరిగింది దీని తర్వాత అభ్యర్థులారా మనకి ఎడ్విన్ క్యానన్ అనేటువంటి ఒక సిద్ధాంతకర్త అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని పేర్కొంటాడు అభిలషణీయ జనాభా సిద్ధాంతాన్ని ఎవరు చెప్తారు ఎడ్విన్ క్యానన్ అభిలషణీయ జనాభా అంటే దేశంలో సహజ వనరులు ఎంత మేర ఉంటాయో అంత మాత్రమే జనాభాను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశ జనాభాను బట్టి మనం జనాభా వృద్ధి రేట్ని పెంచుకోవాలి అభిలషణీయ అంటే దేశ వనరులు ఎంతైతే ఉంటాయో అంతమేర జనాభా ఉండాలి అంతకు మించి ఉండకూడదు దాన్ని అభిలషణీయ జనాభా సిద్ధాంతం అంటారు అదేవిధంగా అభ్యర్థులారా కొన్ని దేశాల్లో జనాభా వృద్ధి రేటు గణనీయంగా పెంచుకోవడం తగ్గించుకోవడం మరలా పెరగడం లాంటి సందర్భాలు ఉన్నాయి భారతదేశం ప్రపంచం మొత్తం మీద జనాభాను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ ఏర్పాటు చేసింది 1952లో ప్రపంచ దేశాలకు కుటుంబ నియంత్రణ పథకంలో తల్లి వంటి దేశం భారతదేశం అదేవిధంగా మనకి చైనాలో 1978లో వన్ చైల్డ్ పాలసీ ఏర్పాటు చేశారు వన్ చైల్డ్ పాలసీ అంటే వీ టు అవర్ వన్ ఇండియాలో వీ టు అవర్ టూ ప్రోగ్రాం పెట్టారు
చైనా దేశంలో గడిచినటువంటి 40 గడిచినటువంటి 35 సంవత్సరాల కాలంలో ఈ రోజు మనం పరిశీలించినట్లయితే గడిచిన 35 సంవత్సరాల కాలంలో చైనా దేశంలో 78 కాలం నుంచి 400 కోట్లకు పైగా జనాభాను వాళ్ళు తగ్గించగలిగారు కుటుంబ నియంత్రణ పద్ధతిలో వన్ చైల్డ్ నామ్ ద్వారా చైనా దేశంలో 400 కోట్ల జనాభాను వాళ్ళు అరికట్టగలిగారు పుట్టుక రేటు నిరోధించగలిగారు ఈ రోజు చైనా దేశంలో జనాభా అవసరాలు పెరిగాయి వయోవృద్ధులు పెరిగారు లేబర్ ఫోర్స్ తగ్గింది కష్టించి పని చేసేటువంటి వాళ్ళు తగ్గిపోయారు ఈ పరిస్థితుల్లో చైనా దేశం ఈ రోజు జనాభా వృద్ధి రేటును పెంచుకోవడానికి ఇటీవల కాలంలో లాస్ట్ మంత్ లో మనం పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో ఇది అక్టోబర్ నెలలో వారు వీ టు అవర్ టు ప్రోగ్రామ్ అంటే పర్మిటెడ్ టు బయింగ్ గివ్ బర్త్ టు అనదర్ చైల్డ్ వన్ మోర్ చైల్డ్ ఇంకొక మనిషి పుట్టడానికి వాళ్ళు కుటుంబానికి అనుమతి ఇచ్చారని చెప్పి చెప్పవచ్చు కనుక జనాభా డెఫినెట్ గా జాతీయ ఆదాయం పెరుగుదలలో ఆర్థిక వృద్ధి రేటు పెరుగుదలలో విశేషంగా ప్రభావం చూపుతుంది అయితే సహజ వనరుల లభ్యతను బట్టి అవసరం మేరకు మాత్రమే జనాభాను పెంచుకోవాలి ఈ విధంగా జనాభాను పెరిగే జనాభాను కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అవసరం మేరకు పెంచుకొని అదే విధంగా వనరుల లభ్యత ప్రకారం జనాభాను మనం స్థిరీకరించాల్సినటువంటి అవసరం ఉంది అభ్యర్థులారా దీని తర్వాత ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేసేటువంటి అంశాల్లో మరొకటిది పెట్టుబడులు ఒక దేశంలో ఆర్థిక వృద్ధి నిర్ణయించే అంశాల్లో పెట్టుబడులు క్రియాశీలకంగా వ్యవహరిస్తాయి ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను ఇంజిన్ ఆఫ్ గ్రోత్ అంటారు ఎకనామిక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ కన్సిడర్డ్ యాస్ ఇంజిన్ ఆఫ్ గ్రోత్ ఒక దేశంలో పెట్టుబడులు పెరగడం ద్వారా పరిశ్రమలు పెరుగుతాయి పరిశ్రమలు పెరగడం ద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి ఉత్పత్తులు పెరగడం ద్వారా ఈ విధంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ఈ ఉత్పత్తులను బయట దేశాలకు మనం అమ్ముతాము తద్వారా జాతీయ ఆదాయం పెరుగుతుంది పెట్టుబడుల ద్వారా పరిశ్రమలు పెరుగుతాయి పరిశ్రమల ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పత్తుల ద్వారా ఉపాధి పెరుగుతుంది అదే విధంగా ఈ ఉత్పత్తులు బయట దేశాలకు ఎగుమతి చేసి మన యొక్క జాతీయ ఆదాయాన్ని సంపదను పెంచుకోవచ్చు ఉత్పత్తులు అంటే పెట్టుబడులు క్రియాశీల పాత్ర వహిస్తాయని చెప్పి మనం చెప్పవచ్చు ఈ పెట్టుబడులకు ఆడమ్ స్మిత్ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు అదే విధంగా పెట్టుబడుల పెరుగుదల కోసం ఇంకా మనం పరిశీలించినట్లయితే జేఎం కీన్స్ కూడా వ్యాఖ్యానం చేస్తాడు జేఎం కీన్స్ అర్థశాస్త్రవేత్త పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ఐరోపా సమాజాలు ఐరోపా ఖండంలోని మెజారిటీ దేశాలు ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం బలమైనటువంటి పెట్టుబడులు వాళ్ళు ఇబ్బడిమబడిగా ప్రోత్సహించారు ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను బాగా వాళ్ళు ప్రోత్సహించి ఆ దేశాల్లో అవస్థాపన సౌకర్యాలు ఏర్పాటు చేసుకోగలిగారు ఆ దేశాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకోగలిగారు ఉత్పత్తి ఉపాధి ప్రజల ఆదాయాలను పెంచుకోగలిగారు ఆ విధంగా ఆయా దేశాల్లో పేదరికం నిర్మూలించబడింది ప్రజా సంక్షేమం కాంక్షించబడిందని చెప్పి మనం చెప్పవచ్చు సో పెట్టుబడుల పెరుగుదల ద్వారా ఆర్థిక వృద్ధి ప్రభావితం అవుతుందని చెప్పి మనం గమనించాలి అదేవిధంగా జోసెఫ్ చుంపీటర్ అర్థశాస్త్రవేత్త అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే ఇతను రాడికల్ ఇన్నోవేటివ్ థియరీ చెప్తాడు ఇన్నోవేషన్ అంటే నవకల్పనలు అనగా ఉత్పత్తి ప్రక్రియలో ఆధునీకరణ తీసుకురావడం అభ్యర్థులారా ఈరోజు మనం గమనించినట్లయితే ఒక దేశ ఆర్థిక వ్యవస్థను బాగా నడిపించగలిగేవారు దేశంలో ఆధునీకరణ తీసుకురాగలిగేవారు మనకి జోసెఫ్ చుంపీటర్ ప్రకారం డైనమిక్ ఎంటర్ప్రెనర్స్ బాగా ముందు స్వభావం భవిష్యత్తును ముందుగానే ఊహించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పారిశ్రామికవేత్తలు ఉంటారో ఆ దేశం ముందుకెళ్తుంది అంటే ముందరి చూపు లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ ఒక విజన్ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు దేశానికి అవసరం వారి ద్వారా ఉత్పత్తులు పెరుగుతాయి ఉదాహరణకు మనకి పరిశీలించినట్లయితే
భారత దేశంలో సాఫ్ట్‌వేర్ రంగం పెరగడానికి అమెరికాలో కూడా భారత దేశంలో సాఫ్ట్‌వేర్ రంగం పెరుగుతుంది 20 సంవత్సరాల ముందే చాలా మంది నారాయణ మూర్తి లాంటి వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని మనకి ముందుగానే పసిగట్టి భారత దేశంలో సాఫ్ట్‌వేర్ రంగం పెరుగుదల ప్రోత్సహించారు అదే విధంగా రెడ్డిస్ ల్యాబ్ కూడా మన పరిచయం డ్రగ్స్ యొక్క అవసరాన్ని పరిశీలించి ఈ యొక్క ఫార్మాసిటికల్స్ కంపెనీలో పరిశోధన చేపట్టి ఈరోజు అమెరికాలో అమ్మేటువంటి డ్రగ్స్లో రెడ్డిస్ ల్యాబొరేటరీ తయారైనటువంటి హైదరాబాద్లో తయారైనటువంటి ల్యాబొరేటరీ తయారైనటువంటి మందులు అమెరికాలో మెజారిటీ విక్రయించబడుతున్నాయి దేశం మొత్తం మీద 29 రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్స్ మొత్తం డ్రగ్స్ కేంద్రంగా ఉన్నటువంటి రాష్ట్రం బల్క్ డ్రగ్స్ ఎక్కువగా తయారైన రాష్ట్రం మొదటి రాష్ట్రం మనకి తెలంగాణ రాష్ట్రంగా చెప్పుకోవాలి తెలంగాణ స్టేట్ లో ఎక్కువగా బల్క్ డ్రగ్స్ ఉన్నాయి ఇందులో మొదటి స్థానం ఉంది ఈ రోజు ఐటి ఉత్పత్తుల్లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉంది అదే విధంగా సీడ్స్ ప్రొడక్షన్ లో మొదటి స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం సీడ్స్ ప్రొడక్షన్ అంటే ఈ సంవత్సరం పండించిన పంటను భవిష్యత్తు పంట కూడా నిల్వ చేసుకొని అంటే మార్కెట్ లో విత్తనాలు కొనుక్కోకుండా మనం రైతులు విత్తనాలు నిల్వ చేసుకొని మరలా భవిష్యత్తు పంట ఉపయోగించుకున్నారు అదే విధంగా దేశం మొత్తం మీద 100% సీడ్స్ అవసరాలు ఉంటే 60% అవసరాలు తెలంగాణ రాష్ట్రం తీర్చగలుగుతుంది కనుక అభ్యర్థులారా సీడ్స్ ప్రొడక్షన్ లో బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నట్లు అదే విధంగా మెడికల్ టూరిజం లో అంటే రోగులకు బాగా ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటిది ఇతర దేశాల నుంచి రోగులను బాగా ఆకర్షిస్తున్నటువంటి రాష్ట్రం మెడికల్ టూరిజం అంటారు మెడికల్ టూరిజం సాఫ్ట్‌వేర్ ఎగుమతుల్లో దేశం మొత్తం మీద రాష్ట్రం ఈ రోజు రెండో స్థానంలో ఉన్నట్లుగా మనం గమనించాలి సో ఎవరైతే నవకల్పనలు చేస్తారో నూతన పద్ధతులు ఉపయోగిస్తారో పరిశ్రమలో వారు దేశానికి అభివృద్ధిని ఎన్నుముగ్గా నిలుస్తారని చెప్పని చెప్పవచ్చు ఉదాహరణకు దాదాపుగా ఒక దశాబ్ద కాలం నోకియా కై కస్టమర్స్ల మొబైల్ రంగంలో దాని యొక్క స్థానాన్ని మొదటి స్థానంలో ఒక దశాబ్దం పాటు నిలుపుకోగలిగింది ఎప్పుడైతే మనకు టచ్ స్క్రీన్ వచ్చిందో ఈ టచ్ స్క్రీన్ వచ్చిన తర్వాత ఈ నూతన పద్ధతులు వెంటనే వాళ్ళు దాన్ని పసిగట్టలేకపోయారు మారుతున్న పరిస్థితుల మార్పులను నోకియా గమనించలేకపోయింది ఆ విషయాన్ని బాగా పసిగట్టి ముందు అవసరాలు కస్టమర్స్ యొక్క మొబైల్ అవసరాలను ముందుగానే గమనించి శాంసంగ్ తన ప్రోడక్ట్ని ఇమిడియట్గా అది టచ్ స్క్రీన్లో మార్చుకొని ఈరోజు టచ్ స్క్రీన్లో ఎక్కువగా మెజార్టీ టచ్ స్క్రీన్లు మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్నటువంటి సంస్థగా శాంసంగ్ అని చెప్పుకోవచ్చు అభ్యర్థులారా ఈ పరిస్థితుల్లో మనకు నోకియా అంటే శాంసంగ్ టచ్ స్క్రీన్ వచ్చిన తర్వాత నోకియా పరిశ్రమ దివాలా తీసిపోయింది నోకియాలో బాగా అంటే నోకియా ఫోన్లు కొనేటువంటి మార్కెట్ తగ్గిపోయింది నోకియాకి డిమాండ్ తగ్గిపోయింది నోకియా కంపెనీ సత్యనారాయణల మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొన్నప్పటికీ ఆ పరిశ్రమను రివైవ్ చేయలేకపోయారు ఆ పరిశ్రమను పునఃస్థాపించలేకపోయారు మొత్తంగా నోకియో మైక్రోసాఫ్ట్ ఈరోజు మనకి మొబైల్ ఫోన్స్ నుంచి వైదొలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక ఈ పోటీ ప్రపంచంలో ఇన్నోవేటర్స్ మంచి నాయకత్వం కలిగినటువంటి ఈ పారిశ్రామికవేత్తల ద్వారా ఆర్థిక వృద్ధి జరుగుతుందని చెప్పి మనం తెలుసుకోవాలి దీని తర్వాత అభ్యర్థులారా ఒక దేశంలో ఉన్నటువంటి సాంఘిక మత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాంఘిక మత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వృద్ధి రేటుని బాగా ప్రభావితం చేస్తాయని చెప్పి చెప్పవచ్చు సో ఒక దేశంలో సాంఘిక కట్టుబాట్లు ఆర్థిక వృద్ధిని తిరోగమనాన్ని తీసుకొస్తాయి అంటే కొన్ని దేశాల్లో ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి ఉమ్మడి కుటుంబాల్లో పురుషులు మాత్రమే పనిచేస్తారు స్త్రీలు పనిచేయరు స్త్రీల యొక్క వనరులను మనం నిరుపయోగంగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గల్ఫ్ దేశాల్లో స్త్రీలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉపాధి అవకాశాలు వాళ్ళకి అశ్రద్ధ చేస్తారు ఆ విధంగా స్త్రీల యొక్క మానవ వనరులు నిరుపయోగం అవుతాయి అదేవిధంగా ఒక దేశం యొక్క దేశంలో కుల వృత్తులు కూడా వృత్తులు మార్చకుండా ఒకే వృత్తి నమ్ముకొని ఉంటే ఆ వృత్తుల్లో మార్పు లేకపోవడం వల్ల ఆధునీకరణ లేకపోవడం వల్ల సాంఘిక అంటే కట్టుబాట్ల వల్ల ఆ దేశం యొక్క వృద్ధి రేటు కుంటుపడుతుందని చెప్పి మనం చెప్పవచ్చు అదేవిధంగా అభ్యర్థులారా మనకి మ్యాక్స్ వెబర్ అనేటువంటి ఒక సోషియాలిస్ట్ ఎవరైతే ఉన్నారో అతని అభిప్రాయం ప్రకారం ఈరోజు క్యాట్లిజం ఏర్పడడానికి ప్రొటెస్టెంటిజం ప్రధాన కారణం అంటాడు క్రైస్తవ మతంలోని ప్రొటెస్టెంట్లకి సేవా దృక్పథం ఉందని
సేవ చేయడానికి డబ్బు అవసరం ఉందని, డబ్బు కోసం వ్యాపారం చేశారని, ఈ వ్యాపారం ద్వారా పెట్టుబడిదారుల విధానాన్ని ప్రోత్సహించారని చెప్పి మనకి మ్యాక్స్ వెబర్ చెప్తారు. ఇది నాకు సోషియాలజిస్ట్ అంటే ఒక మత పరిస్థితులు ఒక ఆర్థిక వ్యవస్థని ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థని సూచించాయి ఏర్పాటు చేశాయని చెప్పి మ్యాక్స్ వెబర్ అభిప్రాయము. మ్యాక్స్ వెబర్ అభిప్రాయం ప్రకారం క్రైస్తవ మతంలోని ప్రొటెస్టెంట్ల యొక్క సేవా దృక్పథం డబ్బు అవసరాల రీత్యా వాళ్ళు పెట్టుబడిదారు సమాజాన్ని ప్రోత్సహించినట్లుగా మనం గమనించాలి. సో అభ్యర్థులారా, ఈ విధంగా ఒక దేశం యొక్క సహజ వనరులు, ఒక దేశం యొక్క జనాభా, ఒక దేశం యొక్క పెట్టుబడులు, ఒక దేశం యొక్క సాంఘిక మత పరిస్థితులు, అదేవిధంగా ఒక దేశం యొక్క మనకి గమనించినట్లయితే ఒక దేశం యొక్క సాంకేతిక పరిజ్ఞానం కూడా, సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే ఉందో ఈ సాంకేతిక పరిజ్ఞానం కూడా వృద్ధి రేట్ని ప్రోత్సహిస్తుందని చెప్పి మనం చెప్పవచ్చు. సాంకేతిక పరిజ్ఞానము దీన్నే మోడర్న్ టెక్నాలజీ అంటాడు. సో ఏ దేశంలో అయితే టెక్నాలజీ పెరుగుతుందో వస్తువు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుంటాం, నాణ్యతను పెంచుకుంటాం, ఎగుమతులు చేస్తాం, ధర తగ్గించుకోగలం. సో సాంకేతిక పరిజ్ఞానం వల్ల, సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయి. ఉత్పత్తులు పెరుగుతుంటే వృద్ధి రేటు పెరుగుతుంది. కనుక మనకి కార్ల్ మార్క్స్ అభిప్రాయం ప్రకారం, కార్ల్ మార్క్స్ అభిప్రాయం ప్రకారం పెట్టుబడిదారుడు సాంకేతిక పరిజ్ఞానం పెంచడం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, అతనికి లాభాలు వస్తాయి. కానీ ఈ పరిస్థితుల్లో దేశం యొక్క ఉత్పత్తులు కూడా పెరగడానికి అవకాశం ఉందంటాడు. ఉత్పత్తిదారుడు సాంకేతిక పరిజ్ఞానం పెంచడం వల్ల దేశంలో ఉత్పత్తులు పెరుగుతాయి, అది లాభాలు తీసుకొస్తాయి అని చెప్పి మన కార్ల్ మార్క్స్ చెప్పాడు. అయితే లాభాల కోసం అతను ఉత్పత్తి చేసినప్పటికీ, అది దేశం యొక్క సంపద పెరుగుదలకు దారితీస్తుందని చెప్పి మన కార్ల్ మార్క్స్ చెప్తాడు. అయితే సాంకేతిక పరిజ్ఞానం పెరిగేటప్పుడు కార్ల్ మార్క్స్ మనకేం చెప్పాడంటే నిరుద్యోగం కూడా పెరుగుతుందని చెప్పి అంశాన్ని మనకి వివరిస్తాడు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నప్పుడు యంత్రాలకే పని ఉంటుంది, మనుషులకు పని ఉండదు. ఈ పరిస్థితుల్లో కొంతమంది నిరుద్యోగులుగా ఉంటారు. ఇది ఆల్రెడీ నిరుద్యోగంలో నేను వివరించాను. వీరినే మనకి ఇండస్ట్రియల్ రిజర్వ్ ఆర్మీ అంటాడు కార్ల్ మార్క్స్. ఇండస్ట్రియల్ రిజర్వ్ ఆర్మీ వీళ్ళందరూ ఎవరంటే సాంకేతిక పరిజ్ఞానం వల్ల నైపుణ్యం నైపుణ్యం లేకపోవడం వల్ల, అంటే పని యంత్రాలకు అప్పచెప్పడం వల్ల మనుషులు ఖాళీగా ఉండి అదేవిధంగా పరిశ్రమ నుంచి గెంటి వేయబడతారు. వీరు ఇండస్ట్రియల్ రిజర్వ్ ఆర్మీగా ఉంటారు. వీరి ద్వారా మనం విప్లవం తీసుకురావడానికి, పెను మార్పులు తీసుకురావడానికి అవకాశం ఉందని చెప్పి కార్ల్ మార్క్స్ అభిప్రాయం ఉంది.